హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుగు టీచింగ్ బ్లాగ్స్. డిఎస్సి 2024 సంబంధించి 10వ తరగతి బయాలజీ ఆల్రెడీ part-1, part-2, part-3లో 300 బిట్లు అప్లోడ్ చేయడం జరిగింది. ఇప్పుడు part-4 ఇంపార్టెంట్ బిట్స్. ఈ వీడియోలో పూర్తిగా చూడండి, మీకు బయాలజీ బిట్స్ పూర్తిగా అర్థమవుతాయి. జీవక్రియలో సమన్వయం అనే పాఠ్యభాగం నుంచి అన్ని రకాల వ్యవస్థలను అనుబంధం చేస్తూ ఈ వీడియోలో బిట్లు అప్లోడ్ చేయడం జరిగింది. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ బిట్లన్నీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మనకి డిఎస్సి గమ్యమే కాదు, గమనమో తెలియాలి. అంటే గమ్యం మన టీచర్ పోస్ట్ అయితే, గమనం మన చదివే విధానము. చదివే విధానం ఎంత పకడ్బందీగా ఉంటే అంత బాగా బిట్ మనకు ఫ్రేమ్ అవడం కూడా తెలుస్తుంది. ఏ బిట్టు వదలకుండా మిస్ చేయకుండా మనం చేయడం కూడా జరుగుతుంది. ఏది చదవాలో తెలుస్తుంది కాబట్టి ఆ చదవాల్సిందే మరలా మరలా రివిజన్ చేస్తూ ఎలా బిట్ ఫ్రేమ్ అవుతుంది, ఒకసారి చదివిన తర్వాత మళ్ళీ రెండోసారి చదివితే ఇంకోలా బిట్ ఫ్రేమ్ అయితే మనం ఎలా చేయొచ్చు అనేది కూడా మనం బాగా అవగాహన చేసుకొని చదవాలి. అలా గమనం ఉంటేనే మన గమ్యాన్ని మనం రీచ్ అవుతాం. ఇక 10th క్లాస్ బయాలజీ బిట్లు చూద్దాం. 1వది, మనకు ఆకలి వేసినప్పుడు విడుదలయ్యే హార్మోన్ గ్రీలిన్. మనకు ఆకలి వేసినప్పుడు విడుదలయ్యే హార్మోన్ గ్రీలిన్. 2వది, గ్రీలిన్ అనే హార్మోన్ను ఎవరు స్రవిస్తారు? జీర్ణాశయ గోడల్లో కొన్ని కణాలు. గ్రీలిన్ అనే హార్మోన్ను ఎవరు స్రవిస్తారు? జీర్ణాశయ గోడల్లో కొన్ని కణాలు. 3వది, గ్రీలిన్లో ఎక్కువగా ఉండేవి ప్రోటీన్ శ్రేణులు. 4వది, ఆకలి కోరికలు లేదా సంకేతాలను పంపించేవి ముందు మెదడులో డయన్ సెఫలాన్ అనేది ఆకలి కోరికలను లేదా సంకేతాలను పంపిస్తుంది, మరియు వేగస్ నాడి కూడా. 5వది, వేగస్ నాడి ఎన్నవ కపాల నాడి. ఈ వేగస్ నాడి అనేది ఎన్నవ కపాల నాడి? ఆన్సర్, 10వ కపాల నాడి. ఈ వేగస్ నాడి, ఆకలి కోరికలను పంపే వేగస్ నాడి 10వ కపాల నాడి. 6వది, ఆకలి కోరికలు ఎన్ని నిమిషాలు కొనసాగుతాయి? ఆన్సర్, 30 నుంచి 45 నిమిషాలు. ఆకలి కోరికలు అనేవి మనుషులను 30 నుంచి 45 నిమిషాలు కొనసాగుతూ ఉంటాయి. 7వది, కడుపు నిండుగా ఉండి ఆహారం అవసరం లేదు అనిపించినప్పుడు స్రవించబడే హార్మోన్ లెప్టిన్. కడుపు నిండుగా ఉండి ఆహారం అవసరం లేదు అని అనిపించినప్పుడు స్రవించబడే హార్మోన్ లెప్టిన్. 8వది, జపనీయుల వంటకపు రుచి ఉమామి. ఈ ఉమామి అనేది జపనీయుల వంటకపు రుచి. 9వది, దంతాలు పాలదంతాలు 20, శాశ్వత దంతాలు 32. పదవది, పాలదంతాలు ఎన్ని అంటే 20. ఆ 20కి సూత్రం 2120. వీటిని 4 చేత గుణిస్తే మనకు వస్తుంది ఆన్సర్. కుంతకాలు 8, రథనికలు 4, అగ్రచర్వణకాలు 8, చర్వణకాలు ఉండవు. పాలదంతాలు లేని దంతాలు చర్వణకాలు. కుంతకాలు ఎన్నంటే 8, రథనికలు ఎన్నంటే 4, అగ్రచర్వణకాలు ఎన్నంటే 8, చర్వణకాలు 0. ఆ పైన ఇచ్చిన కోడ్ 4 చేతి గుణిస్తే 4 2 8, 4 1 4, 4 2 8, 4 0 0. ఇవే కొంతకాలు ప్లస్ రథనికలు ప్లస్ అగ్రచర్వణకాలు ప్లస్ చర్వణకాలు. 11వది, శాశ్వత దంతాలు 32, దీనికి కోడు 2123. శాశ్వత దంతాలు 32, దీనికి కోడు 2123. ×4 చేస్తే కొంతకాలు 8, రథనికలు 4, అగ్రచర్వణకాలు 8, చర్వణకాలు 12. కుంతకాలు 8, రథనికలు 4, అగ్రచర్వణకాలు 8, చర్వణకాలు 12. శాశ్వత దంతాల్లో ఏ దంతాలు ఎక్కువ అంటే చర్వణకాలు, ఏ దంతాలు తక్కువ అంటే రథనికలు, సమానమైన దంతాలు ఏవంటే కుంతకాలు, అగ్రచర్వణకాలు. ఇలా 8+4+8+12 ఉంటాయి. 12వది, దవడలోని అంతర్కండరాల కదలికలు నియంత్రించేది 5వ కపాల నాడి. మన దవడలోని 5వ కపాల నాడి అంతర్కండరాల కదలికలు నియంత్రిస్తుంది. నెక్స్ట్ బిట్ 13వది, లాలాజల గ్రంథులు లాలాజలని స్రవించడం అనియంత్రిత నాడీ వ్యవస్థ చర్య. లాలాజల గ్రంథులు లాలాజలని స్రవించడం అనియంత్రిత నాడీ వ్యవస్థ చర్య. 14వది, ఆహారం లాలాజలంతో కలిసి ముద్దలా తయారవడం బోలస్. మింగడం, ఆహారం మింగడం మెదడులో ఎవరు నియంత్రిస్తారు? మధ్యాముఖం. మింగడాన్ని మెదడులో ఎవరు నియంత్రిస్తారంటే మధ్యాముఖం. 16వది, పిహెచ్ విలువ ఆహార పదార్థంకి 7 కంటే తక్కువైతే ఆమ్లమని, ఎక్కువైతే క్షారమని, 7 అయితే తటస్థమని చెప్తారు. పిహెచ్ విలువ ఆహార పదార్థానికి కానీ దేనికి కానీ 7 కంటే తక్కువైతే ఆమ్లమని, ఎక్కువైతే క్షారమని, 7 ఉంటే తటస్థమని చెప్తారు. 17వది, సాధారణంగా రోజులో ఉత్పత్తి చేసే మానవుని సగటు లాలాజలం 1 నుంచి 1.5 లీటర్లు.
ఒకటి నుంచి 1.5 లీటర్లు. 18వది, ఆహార నాళం గోడలు జారుడు గుణం గల జిగురు పదార్థాన్ని స్రవిస్తాయి, దీనిని శ్లాస్మం అంటారు. మ్యూకస్ శ్లాస్మం అంటారు. 19వది, ఆహారవాహిక గోడలు రెండు రకాల కండరాలు కలిగి ఉంటాయి. వలయాకార కండరాలు ఇవి లోపల ఉంటాయి, స్తంభాకార కండరాలు ఇవి బయట ఉంటాయి. ఇరవైవది, ఆహారవాహిక ఆహార బోలస్ను జీర్ణాశయంలోకి నెట్టడాన్ని పెరిస్టాలసిస్ అంటాం. ఇరవై ఒకటి, పెరిస్టాలసిస్ అనియంత్రిత నాడీ వ్యవస్థకు చెందును. ఇరవై రెండు, జీర్ణాశయంలో జీర్ణరసాలు ఆహారాన్ని మెత్తగా జావలా తయారు చేస్తాయి, దాన్నే కైమ్ అంటాము. కైమ్ అనే పదార్థం ఎక్కడ అంటామంటే జీర్ణాశయంలో అంటాము. బోలస్ ఎక్కడ అంటే ఆసికుహరం ఇలా. 23వది, ఆహారం మొత్తం 100% ఖాళీ అవడానికి జీర్ణాశయానికి 4 నుంచి 5 గంటలు పడితే చిన్న ప్రేగుకి 30 నుంచి 40 గంటలు పడుతుంది సగటుగా. ఇరవై నాలుగవది, చిన్న ప్రేగుల లోపలి తలంలో వేల సంఖ్యలో గల వేళ్ల వంటి నిర్మాణాలు ఆంత్రచోషకాలు విల్లి. ఇరవై ఐదు, జీర్ణ నాళంలో నాడీ వ్యవస్థను రెండవ మెదడుగా పేర్కొంటారు శాస్త్రవేత్తలు. ఇరవై ఆరవది, రెండవ మెదడులో ఇమిడి ఉన్న నాడీ కణాలు దాదాపుగా 100 మిలియన్లు. ఇరవై ఏడవది, పెద్ద ప్రేగు చివరిలో పాయువు దగ్గర గల కండర పొరలు రెండు సంవరణీ కండరాలు. ఇరవై ఎనిమిదవది, పాయువు దగ్గర లోపలి సంవరణీ కండరం అనియంత్రితంగాను, బయట సంవరణీ కండరం నియంత్రితంగాను పనిచేయను. ఇరవై తొమ్మిది, ఆహారవాహిక నుండి పాయువు వరకు గల పొడవు దాదాపు 9 మీటర్లు. ముప్పైవది, శరీరంలో వ్యవస్థలన్నీ మనం పనిచేసినప్పుడు చురుగ్గా ఉంటాయి కనుక మానవులను దివాచరులు అంటారు. ఇవి ఫ్రెండ్స్ 10th క్లాస్ బయాలజీ పార్ట్3 30 బిట్స్. ఇదంతా సమన్వయం అనే పాఠ్యభాగం నుంచి తయారు చేయడం జరిగింది. ఇలానే 10th క్లాస్ బిట్స్ మరొక 2 వీడియోల్లో పూర్తి చేస్తాను. ఇలానే బిట్స్ కోసం మన ఛానల్ అయితే చూస్తూ ఉండండి. ఈ బిట్స్ అన్నీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడతాయి. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ ఛానల్.